ఎందుకంటే మొత్తం కొట్టుకుపోయింది. అలా 17 బాహుబలి మోటార్లు మునిగిపోయినాయి. ఆ 17 బాహుబలి మోటార్లు అనేది అసెంబుల్డ్ మోటార్లు. అది ఫిన్లాండ్కి వెళ్ళి, ఐర్లాండ్కి వెళ్ళి, చైనాకి వెళ్ళి తీసుకున్నటువంటి విడిభాగాలను తీసుకొని వచ్చి వాటిని సమకూర్చి దాన్ని ఒక ఫిట్ చేసి అక్కడ పెట్టారు. వర్షాలు గట్టి వాన పడని కొట్టుకుపోయింది నంబర్ వన్. నంబర్ టూ, మీకు అదనపు టీఎంసీ కోసం, అదనపు టీఎంసీ కోసం ఆర్ఈసీ చాలా మంది రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది ఒకటి ఫైనాన్స్ చేస్తుంది, వడ్డీలకు ఇస్తుంది. అక్కడికి వెళ్ళి బ్యాంకులు ఇస్తలేవు ఇప్పుడు వడ్డీ, అది బంద్ చేసాను. అక్కడికి వెళ్ళి 30,000 కోట్లు అదనపు టీఎంసీ కోసం పర్మిషన్ రాకముందే 30,000 కోట్ల రూపాయలు నువ్వు ఆల్రెడీ అప్పు తెచ్చేసుకున్నావు. ఏది ఆర్ఈసీకి వెళ్ళి, నాబార్డ్కి వెళ్ళి, విజయ బ్యాంక్ వెళ్ళి వడ్డీ ఎంత తెలుసా? 8.50, 9.50, 10.50. నా దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి, మీరు ఇంటర్వ్యూకి ఎందుకు పిలిచి నాకు తెలియదు, కరెక్ట్ ఉంటేనే అన్ని డాక్యుమెంట్స్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఒకటి గాలికి చెప్తాను, కొన్ని నా ఫోన్లో కూడా ఉన్నాయి. మొత్తం అప్పుల పాలు చేసాను. నీకు నీళ్ళు అయిపోయినాయా? నేను నిధుల గురించి చెప్పిన, ఇక ఉద్యోగాల నోటిఫికేషన్ ఏడున్నా చెప్పు. ఏడబడుతున్నాయి ఉద్యోగాలు. రిక్రూట్మెంట్ ఉన్నది కానీ పోలీస్ రిక్రూట్మెంట్ ఎందుకున్నది? దొర కంచె కోసం, దొర కావలిగాయ కోసం, దొర మీద తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళ మనను అడ్డుకునే కోసం, ఆ పని కోసం ఈరోజు కంచె లెక్క పోలీసులు వాడుకుంటున్నారు. నేను ప్రతి వారం మినిమం 3 రోజులు 4 రోజులు నేను పోలీస్ స్టేషన్లే ఉంటాను. నేను అయిన అరెస్ట్ ఎవరు కాలే కావచ్చు. అదే రెగ్యులర్గా ప్రతి నెల ప్రతి వారం మినిమం 3 డేస్ నేను పోలీస్ స్టేషన్లలో ఉంటా. అంటే ఈరోజు పోలీసులు ఏం పని చేస్తున్నారు, ఏం ఆపగలుగుతున్నారు? ఒక ఇవాళ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టి తెలుసా పోలీస్ స్టోరీ చెప్తా ఇప్పుడు 1 సెకండ్లో. 600 కోట్ల రూపాయలతోని మీకు కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టారు. దానికి అప్పు ఎక్కడికి వెళ్ళి తెచ్చింది చెప్పానా? విజయ బ్యాంక్ వెళ్ళి తెచ్చారు. విజయ బ్యాంక్లో ఏమేం హైపోథికేటర్ చేసిండో తెలుసా? పోలీసు స్కూటర్లు, పోలీసు బండ్లు, పోలీస్ జీబులు, పోలీస్ కంప్యూటర్లు, పోలీస్ వాకీ టాకీలు ఈరోజు కంప్లీట్గా అన్ని కుదబెట్టి విజయ బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చింది. కాళేశ్వరం దానికోసమేమో కంప్లీటు దాని ఏది అక్కడ ఉన్న మోటార్లు వాళ్ళ ఉన్న అవి కుదబెట్టడానికి లేవు, అవి పెట్టి రుణాలు తీసుకున్నారు. అంటే ఇక నీకు ఏరున్నది పోలీస్ వ్యవస్థ ఉద్యోగాలు అంటే ఎవరి కోసం ఉపయోగపడుతున్నాయి ఈరోజు? అందులో ఎస్సీ ఎస్టీ ఇప్పుడు రన్నింగ్ రేస్ పెడతాం, ముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు చూడాలేను? సెలెక్షన్ అయినాక నీవు ఫిజికల్ టెస్ట్ చేసేటప్పుడు, రన్నింగ్ రేస్ పెట్టినప్పుడు, లాంగ్ జంప్ పెట్టినప్పుడు నువ్వు ఎందుకు చేయాలని ఫస్ట్ సర్టిఫికేట్ ఎందుకు చూడాలి? ఆడ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ అని చెప్ప తెలియగానే ఎట్లా కొట్టాలని, నువ్వు రన్నింగ్ చేసిన మనిషి ఇమీడియట్గా ఎట్లా లాంగ్ జంప్ చేస్తారు చెప్పండి? ఒక్క సెకండ్ టైం ఇవ్వకుండా వాళ్ళు దాదాపు 100-200 మీటర్లు వాళ్ళు రన్ చేసిన తర్వాత రాగానే నువ్వు ఇక్కడ లాంగ్ జంప్ చేయగానే వాళ్ళు చేయలేరు, తాగిపోతారు. ఇక డిస్క్వాలిఫైడ్ ఫస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ చూసేదే అందుకు. ఇక ఏముందండి ఆత్మగౌరవం అంటే? ఇదేనా ఇప్పుడు మీరు అన్నారు కదా వివాదాస్పదం అని, ఇవన్నీ అయిన తర్వాత వాడు ఏం ఆలోచిస్తాడు? మునుపు బాగుండే అంటారా, తర్వాత బాగుండే అంటారా? చెప్పండి, ఈరోజు ఇంత ఘోరంగా తెలంగాణ అనే దాన్ని, తెలంగాణ దానిపైన ఈరోజు ఒక సామూహిక అత్యాచారం జరుగుతూ ఉంది రాష్ట్రం పైన. సామూహిక అత్యాచారం ఒక పార్టీ అని కాదు, అలా ఇలా కమ్యూనిస్ట్ ఎక్కడైనా భూములు గోలిపోతే, ఇలా భూములు గుంజుకుంటే ఈరోజు దాని మీద ఇదివరకు కమ్యూనిస్టులు వచ్చి మాట్లాడేది. ఇవాళ ఎక్కడ ఉండాలి కమ్యూనిస్టులు? ఎందుకు పోయారు మరి కమ్యూనిస్టులు? ఎందుకు పోయారు మరి? కనబడుతుంటా మీకు అది ఎందుకు పోయారు అంటున్నా? అంతే ఏం ప్రతి ఒక్కరికి ఈరోజు కేసీఆర్ అనేటోడు తాగేటోని మందలు వాడు చేసాడు, ఆశున్నానికి పైసలు వాడు చేసాడు, పదవుల మీద వ్యాహం అనుకున్న పదవి వేసిరేడు. ఈరోజు ఎక్కడికి అక్కడ మొత్తం 7 ఎకరం నాకాబందీ చేశాను. మీరు ఇక్కడికి వెళ్ళి కరెక్ట్ మనం ఈ అమీర్పేటలోకి వెళ్ళి 20 కిలోమీటర్ల దూరం ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మీర్పేట మండలం చిన్నరావిరాల పెద్దరావిరాల దగ్గర పోతే అక్కడ టెంట్ వేసి ఉంటుంది. ఆ టెంట్ కింద 100 మంది కూర్చుంటారు. ఆ 100 మంది కూర్చొని ఇయాటికి 130 రోజులైంది. 670 ఎకరాల భూమి అక్రమంగా గుంజుకొని మైనింగ్ చేస్తూ ఉండు. వాళ్ళ గుట్టల పైన వాళ్ళ భూములపైన ఈరోజు దాడి జరుగుతూ ఉంటే వాళ్ళని స్టేజ్లో చూస్తుంది. ఒక్కరు కూడా పోయి ఇవాళ పలకరియ్యాలి. ఒక్కరు కూడా ఒకప్పుడు గుట్టలు ఉండే అవి, ఈరోజు 7 ఏళ్ళ కింద గుట్టలు ఉంటే ఆ గుట్ట పలిగిపోయిపోయి ఈరోజు బాయ్ అయింది. ఊరి పేరు చెప్తున్నా, చిన్న రావిరాల పెద్ద రావిరాల సర్వే నంబర్ 268. చూడండి ఈరోజు కూడా అక్కడ సర్పంచ్ కూడా కూర్చుంటారు వాళ్ళతోనే. మీకు ఒక సినిమా చూసినట్టుంటుంది, ఒక పుష్ప సినిమా లేకుండా ఒక కేజీఎఫ్ 3-4 అలా కనబడితే అక్కడ పోతే మొత్తం ఏ అధికారి మాట్లాడే ఇందులో ఇంకొక పెద్ద ఎందుకు అదంతా ఎవరు నడిపిస్తారో అనుకోండి. మొత్తం కలవకుండా తారక రామారావు, దాని మంత్రి కలవకుండా తారక రామారావు, మొత్తం పైన మంచిగా ఉంటాడు అట్నే ఉంటారు. మరి మేడి పండు చూడ, మేడి అయి ఉండు, పొట్ట విచ్చి చూడ, పురుగులు ఉండు అని ఉన్న చూసినావా? అదే కదా వీళ్ళు చేసేది. ఈరోజు బ్రదర్ మీరు డ్రగ్స్ గురించి ఇది అన్నారు కదా, కేసీఆర్ గురించి ఇంకో పాయింట్ చెప్తా. 2017 ఎన్ కన్వెన్షన్ సెంటర్ అయ్యప్ప సొసైటీ, నాగార్జున్ది సినిమా యాక్టర్ నాగార్జున్ హీరోది, అది దాని మీద
ఆ చుట్టుపక్కల ఉన్న అక్రమ నిర్మాణాలను అని చెప్పి కంప్లీట్గా అన్ని నోటీసులు వేసాడు. దాని పక్కనే మొత్తం కూలగొట్టుకుంటూ పోయాడు. పోయి దీనికి కూడా నోటీస్ వేసాడు. అక్కడ ఎన్ని కన్వెన్షన్ కూడా వేసాడు. పాత్ర కూలగొట్టినది సెటిల్మెంట్కి వచ్చాను. సెటిల్మెంట్కి వచ్చాను, దాన్ని కూలగొట్టలే. ఆ సెటిల్మెంట్ కాగానే ఫస్ట్ చేనేత అంబాసిడర్గా మన దగ్గర నేను పూర్ణాకి ఇమని మేము రికమెండ్ చేసినాం. ఏది ఎవరెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది కదా, ఆమెకి ఇమని మేము రికమెండ్ చేసినాం. ఆమె తెలంగాణ బిడ్డ. కేటీఆర్ ఎవరికి ఇచ్చింది తెలుసా? ఎవరికి ఇచ్చాను? సమంతకి ఇచ్చాను. ఓకేనా? అదే మెల్లమెల్లగా సినిమా పైన పట్టు సంపాదించడానికి 2017లో 16 మంది సినిమా యాక్టర్ల పైన డ్రగ్స్ కేసు బుక్ అయింది. అలా రానా ఉండు, చార్మీ ఉంది, పూరి జగన్నాథ్ ఉండు, నందన్ అని ఉన్నాడు ఇంకో పిల్లలు, అలా మొత్తం 17 మంది, రవితేజ ఉండు, అట్లా 16 మంది సినిమా యాక్టర్. వాళ్ళ గోర్లు తీసుకున్నావు, ఓకే, వాళ్ళ ఎంటికలు తీసుకున్నావు, వాళ్ళ రక్త నమూనాలు తీసుకున్నావు. పొద్దు మాపు పొద్దుగాల శాంత అకుల్ సబర్వాల్ అని, స్మితా సబర్వాల్ ఎవరైతే చీఫ్ సెక్రటరీ మన సీఎం దగ్గర సెక్రటరీ ఉందో ఆమె భర్త అకుల్ సబర్వాల్, ఆయనను దీనికి చీఫ్గా వేశారు. పొద్దు మాపు నెల రోజులు ఈ సినిమా యాక్టర్లు వాళ్ళ నౌకర్లు బంద్ చేసి, వాళ్ళ షూటింగ్లు బంద్ చేసి, పొద్దు మాపు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు తిరుగుకుంటా, మెట్లు ఎక్కుకుంటా, దిక్కుంటా, గంటలు రోజులు ఈ దుర్మార్గులు వాళ్ళపైన మీరు ఎంక్వైరీ చేసుకుంటే పోయినావు. ఓకేనా? చేసిన తర్వాత కేసు ఏమైందో ఏం తెలియలేదు.